భాగ్యశ్రీని నీరు గార్చే విధంగా అడుగులు వేస్తూ బకాయిలు పెట్టడం, హాస్పిటల్స్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశాం, హాస్పిటల్స్లో ఆపరేషన్ థియేటర్స్కు జనరేటర్ కనెక్షన్ లేకపోవడంతో సెల్ ఫోన్ వెలుతురుతో ఆరోగ్యశ్రీ సెల్ ఫోన్ వెలుతురుతో ఆపరేషన్స్ చేస్తామన్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చేందుకు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నడుం బిగించింది. ఈ 17 నెలల కాలంలోనే వేగంగా చర్యలు కూడా తీసుకున్నాం. వైద్యం ఆరోగ్యం పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేశాం. ఈరోజు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై నగరాలలో దాదాపుగా 130 పైచిలుకు హాస్పిటల్స్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఉచితంగా అక్కడ కూడా వైద్యం అందించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వైద్యం అందించే పరిస్థితిని తీసుకురాగలిగాం. రాష్ట్రంలోని దాదాపుగా 95% పైగా కుటుంబాలకు ఉచితంగా ఈరోజు కంటి పరీక్షలు, చికిత్స చేసి కంటి వెలుగు కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించాం. ఆల్రెడీ స్కూల్ పిల్లలకు ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పెద్దవాళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ అడుగులు కూడా మొదలయ్యాయి. శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు నెలకు 5,000 రూపాయల వరకు కూడా రెస్ట్ పీరియడ్లో కూడా వాళ్లను ఆదుకోవాలి. ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ల పరిస్థితి, ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు తోడుగా ఉండాలని ఆరోగ్య ఆసరా తీసుకొచ్చి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలైనా సరే ఇచ్చి వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులైనా కూడా పర్వాలేదు అన్నట్టుగా. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు థలసీమియా, డయాలసిస్, లెప్రసీ ఇటువంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న వాళ్లకు 3,000 నుంచి 10,000 దాకా పెన్షన్ కూడా ఈరోజు ఇస్తూ ఉన్నాం. పుట్టకతో వినికిడి లోపమున్న చిన్నారులకు గతంలో 1 చెవుకు కాక్లియర్ ఇంప్లాంట్ చేయడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు 2 చెవులకు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ను చేయించే పరిస్థితిలోకి ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరించాం. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇంక్లూడింగ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా తీసుకురమ్మని చెప్పాం. అన్ని రకాల వైద్య చికిత్సలు కూడా ప్రతి హాస్పిటల్లోనూ మంచి క్వాలిటీతో కూడిన పరిస్థితుల్లో జరగాలి అని చెప్పి అడుగులు ముందుకు వేశాం. మంచి హాస్పిటల్స్ అన్నీ ఎంపానల్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంతకుముందు మందులు తింటే ఆ మందులతో రోగం నయమవుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ పరిస్థితి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కేవలం WHO GMP మందులు మాత్రమే ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేశాం. 510 రకాల మందులు ఈరోజు WHO GMP స్టాండర్డ్స్తో కూడిన మందులు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అవైలబుల్గా ఇస్తూ ఉన్నాం. హెల్త్ రికార్డులతో అనుసంధానమై క్యూఆర్ కోడ్తో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ వంటి చర్యలను కూడా తీసుకున్నాం. మొత్తం డేటా అంతా కూడా పేషెంట్దంతా కూడా క్యూఆర్ కోడ్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులో లోడ్ చేసుకుని ఏ హాస్పిటల్కి ఎవరు పోయినా కూడా ఆ క్యూఆర్ కోడ్ నొక్కితే చాలు, డాక్టర్ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేశాం. చిత్తశుద్ధితో ఒక బాధ్యతగా అడుగులు ముందుకు వేశాం. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలను మార్చేందుకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా టోటల్ హాస్పిటల్స్ వ్యవస్థలన్నీ కూడా మారుస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని
ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో దాదాపుగా 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఇవాళ కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది. 560 అర్బన్ క్లినిక్లు ఇవాళ వార్డుల పరిధిలో కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది. 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పిహెచ్సి కేంద్రాలు అన్నీ కూడా ఫేస్ లిఫ్ట్ ఈరోజు టోటల్గా రూపురేఖలు మార్చబడతా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది. 52 ఏరియా హాస్పిటళ్ళు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కూడా పూర్తిగా రూపురేఖలను మారుస్తూ మౌలిక సదుపాయాలు పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా, ఒక నర్సింగ్ కాలేజ్ ఉండేలా, కొత్తగా ఇంతవరకు మనకు రాష్ట్రం పుట్టినప్పటి నుంచి, రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కంబైన్డ్ రాష్ట్రంగా పుట్టినప్పటి నుంచి కూడా, గత 70 పుట్టినప్పటి నుంచి కూడా పరిస్థితి ఏమిటి అని చూస్తే కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే మనకుంటే, ఈరోజు మరో 16 కొత్త మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలకు ఈరోజు స్టార్ట్ చేయడానికి ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. కొత్తగా 3 క్యాన్సర్ హాస్పిటల్సు, 2 కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటల్సు, ఇవి మాత్రమే కాకుండా గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ పరిధిలోనే 6 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఏకంగా 1,088 కొత్త 108-104 వాహనాలను మొన్ననే ప్రారంభించడం కూడా జరిగింది. ప్రతి హాస్పిటల్లోనూ ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఉండేలా ఏకంగా 9,712 మంది వైద్య సిబ్బందిని నియమించాం. రాష్ట్ర చరిత్రలో బహుశా ఇది ఎప్పుడు జరగల ఈ స్థాయిలో రిక్రూట్మెంట్ అన్నది మెడికల్గా, మెడికల్ పరంగా. అటువంటిది ఎక్కడా కూడా కొరత లేకుండా, ఎక్కడ కొరత ఉన్నా కూడా కావలసిన స్టాఫ్ విషయంలో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పారామెడికల్ ఎక్కడైనా స్టాఫ్ కొరత ఉండనే ఉండకూడదని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎక్కడ కొరత ఉన్నా కూడా వెంటనే రిక్రూట్ చేసుకోండి అని చెప్పి. తద్వారా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా 24/7 ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య అవసరాలు తీర్చే దిశగా అడుగులు వేస్తూ అంచెల వారీగా వ్యవస్థను క్రియేట్ చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్స్తో మొదలు పెడితే ప్రతి పార్లమెంటుకు ఒక టీచింగ్ అండ్ ఒక టీచింగ్ మెడికల్ కాలేజ్, ఒక టీచింగ్ హాస్పిటల్, ఒక నర్సింగ్ కాలేజ్ దాంతో అనుసంధానం దాకా తీసుకుపోయి అంచెల వారీగా వ్యవస్థను క్రియేట్ చేశాం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఆరోగ్యశ్రీ వైద్యం అన్నది ప్రభుత్వానికి ఎంతో ఇంపార్టెంట్గా భావిస్తూ ఉన్న ఏరియా. ఈ ఏరియాలో ప్రతి అడుగు కూడా ఇంకా వ్యవస్థను బాగుపరచాలి అని చెప్పి తలంపుతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్న మనసు పెట్టి, ఇది ప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం కాబట్టి, ఇది ప్రతి ఒక్కరి ప్రాణం విలువ కూడా తెలిసిన ప్రభుత్వం కాబట్టి దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా దీనిపై ఉండాలని, అధికారులకు మరీ ముఖ్యంగా దీని మీద అంతే మమకారం చూపించాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం. ఫస్ట్ ఇంట్రాక్షన్ సార్, ఇంట్రాక్షన్ ఇది ఉండే సార్. చూడమంటే రాజకీయ కలెక్టర్లు ఏమన్నా మాట్లాడించండి. ఎనీ ఆఫ్ ది కలెక్టర్స్ కడప ఏమైనా ఉంటే ఇంట్రాక్షన్స్ కానీ అండి.
మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భ్రష్ట్ పట్టుపోయినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తిరిగి పటిష్టపరుస్తూ మరింత మెరుగుపరుస్తూ అంతకుముందు ఆరోగ్యశ్రీ అంటే ఆ కార్యక్రమంలో వైద్యం అనేది పేదవాడికి ఒక అందని ద్రాక్షగా ఉంటే ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు ఉన్నటువంటి ఈ ప్రతి హాస్పిటల్లోనూ మరి ఎంతగా నిర్లక్ష్యం అంటే పేదవాడి ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా అంతకుముందు ఆ హాస్పిటల్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోవటం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా ఆ ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో మనం చూసాం. ఆ తర్వాత మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2,670 కోట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి పాత బకాయిలను చెల్లించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఇవ్వాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా సకాలంలో చెల్లించడం ద్వారా మరి ఎంతో ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే మరి ఆరోగ్యశ్రీ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా మరి అంతకుముందు 3/1/2020 మొదలైనటువంటి కార్యక్రమం ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్టుగా మరి పశ్చిమ గోదావరి జిల్లా, ఆ తరువాత 6 జిల్లాలకు 16/6/2020 విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ కడప. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అంతా కూడా అమలయ్యేలా మరొక 6 జిల్లాలకు విస్తరించడం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఆరోగ్యశ్రీలో మరియు వార్షిక ఆదాయం 2,50,000 నుండి 5 లక్షల రూపాయలకు పెంచడం కానివ్వండి, వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు కార్యక్రమం కానివ్వండి, లేకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా అప్పటికి 1,59 వ్యాధులు మాత్రమే ప్రొసీజర్స్ మాత్రమే ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఉంటే దాన్ని దశల వారీగా మరి మొదటి దశలో 2,200, ఆ తర్వాత ఈరోజు ఇంకా ఏదైనా పేదవారికి అవసరమైనటువంటి వైద్య చికిత్సలు ఇంకేదైనా అవసరమైంది అయితే మళ్ళీ వాటిని కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో చేర్చమని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీదట ఇంకా 234 వ్యాధులను అంటే మొత్తంగా 2,434 వ్యాధులను ఈరోజు 1,59 నుండి 2,434 ప్రొసీజర్ల వరకు కూడా పెంచే కార్యక్రమం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అమృత హస్తాల మీదుగా ఈరోజు ప్రారంభం కాబోతోంది. మరి ఈరోజు ఇన్ని పెనుమార్పులకు మరి శ్రీకారం చుట్టి ఆరోగ్యశ్రీ వ్యవస్థలో ఎన్నో వేల లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ మరి ఇన్ని వినూత్నమైనటువంటి మార్పులకు మరి శ్రీకారం చుట్టి ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు కూడా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని విస్తరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లాల వారీగా మరి ప్రారంభిస్తూ ఉన్నాం. మొదటగా మరి వైఎస్ఆర్ కడప జిల్లా నుండి ఇక్కడ ఇంటరాక్షన్ ప్రారంభించవలసిందిగా కోరుతూ. జయ హరి, ఐ సీ యూ, ప్లీజ్ గో. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ హరి. సార్ మన జిల్లాలో సార్ మొత్తం ఇంతవరకు జూన్ 16, 2020 ఈ కార్యక్రమం మొదలుపెట్టాం సార్ జూన్ 16 నుంచి ఈ ఎక్స్టెండెడ్ స్కీమ్ ఎక్స్టెండెడ్ డిసీజెస్ ఈ ప్రోగ్రామ్ శస్త్రచికిత్సలు పెంచిన తర్వాత 1,206 మంది ఈ పెంచిన శస్త్రచికిత్సల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది సార్. సో దీంట్లో ఇంతవరకు ఆరోగ్యశ్రీలో చూసుకుంటే సార్ మొత్తం జిల్లాలో 136 కోట్లు ఖర్చు పెట్టాం సార్ జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు 136 కోట్లు దీంట్లో ఖర్చు పెట్టడం జరిగింది సార్. ఆరోగ్యశ్రీ ఆసరా కింద కూడా
పది కోట్ల రూపాయలతో 836 మంది ఇంతవరకు బెనిఫిట్ అయ్యారు సార్. 15,000 మంది ఇంతవరకు బెనిఫిట్ అయ్యారు సార్, 800 ప్రొసీజర్స్ చేయించుకొని. ఈ ఎక్స్టెండెడ్ శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత జిల్లాలో మొట్టమొదటిగా మన ఈ జూన్ 16 ఎవరైతే శస్త్రచికిత్స చేయించుకున్నారో ఆ మహిళ మనతో ఉన్నారు సార్. ఫస్ట్ ప్రొసీజర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్. సో రమాదేవి గారు మన చక్రాయపేట మండలం సార్. సో యుటిరస్ లో ఫైబ్రాయిడ్స్ ఉంటే ఆ రోజు జూన్ 16 ఫస్ట్. తర్వాత నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని అక్కడ నెల్లూరు జిల్లా చక్రి నెల్లూరు కలెక్టర్ తీసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. తీసుకోండి సార్. ఈరోజు కార్యక్రమానికి గౌరవ మంత్రి గారు, అలాగే ఆరోగ్య శ్రీ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, మన కిమ్స్ హాస్పిటల్ అందరం హాజరై ఉన్నాం సార్. డిస్ట్రిక్ట్ లో 8,75,548 మెంబర్స్ కి స్మార్ట్ కార్డ్స్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది సార్. జూన్ నుంచి ఇప్పటి వరకు 134 కోట్ల రూపాయలతో 57,000 మంది దీంట్లో బెనిఫిట్ అయి ఉన్నారు సార్. ఈ ప్రోగ్రామ్ లో 28 కార్పొరేట్ హాస్పిటల్స్ తో కలిపి జిల్లా వ్యాప్తంగా 70 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందిస్తూ ఉన్నాం సార్. మన హెల్ప్ డెస్క్స్ అలాగే సచివాలయం ఆరోగ్య మిత్రాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నాం సార్. 970 మంది ట్రైనింగ్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాం సార్. మీరంతా కూడా ఈ పథకం గురించి ప్రజలకి తెలియచేయడం, వారికి అందుబాటులో ఉండడం, ఎప్పటికప్పుడు ఈ స్కీమ్ గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు సార్. 2434 ఈ ప్రొసీజర్స్ మీద కూడా అవగాహన కల్పించేలాగా ఆ క్యాలెండర్ కూడా లాంచ్ చేశాం సార్. ఆ బుక్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ స్కీమ్ గురించి అందరూ కూడా ఇప్పటికీ తెలుసుకుంటూ ఉన్నారు సార్. ముఖ్యంగా ఈ క్యాన్సర్తో సహా కొత్తగా ఇన్క్లూడ్ అయిన ఈ పథకాలన్నీ కూడా వారికి వర్తింపజేస్తున్నాం సార్. తమలతో ఇంటరాక్ట్ అవడానికి ఈరోజు హుస్సేన్ బి అని వెంకటాచలం మండలం ఇస్లాంపేట నుంచి వచ్చి ఉన్నారు సార్. వారికి స్పైనల్ కార్డ్ స్టెనోసిస్ ఉంది, తమతో ఇంటరాక్ట్ అవుతారు సార్. నమస్తే అమ్మా, మైక్ దగ్గర తీసుకోండి. ఒకసారి మైక్ దగ్గర పెట్టచ్చు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు హుసేన్ సార్, వెంకటాచల మండలం ఇస్లాంపేట సార్ మా ఊరు సార్. మాకి హాస్పిటల్కి వచ్చాం సార్. హాస్పిటల్కి వస్తే ఆరోగ్యశ్రీ ఇంకా వస్తే మేము ఫోన్ చేస్తామని చెప్పారు సార్. చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు సార్, ఆరోగ్య మిత్రులు ఫోన్ చేశారు. హాస్పిటల్కి వచ్చాం సార్, వస్తే ఆరోగ్యశ్రీ ఉంది, మీకు ఆపరేషన్ చేస్తాం, అడ్మిట్ చేస్తున్నారు సార్. చేసుకొని చాలా బాగా చూస్తున్నారు, చాలా విషయాలుగా ఉంది సార్. ఈ నొప్పి చాలా రోడ్డు ఆచింది తగ్గలేదు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఈ ఆరోగ్యశ్రీ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను మా దగ్గర అన్న. ఈ జోరు ఈ ఆరోగ్యశ్రీ వదిలిన తర్వాత నాకు చాలా విషయాలుగా ఎంత సార్ వేసే కొద్ది హాస్పిటల్ నేను చేపించుకోలేను, మేము పేదవాళ్ళం సార్. అందువల్ల నాకు చాలా విషయాలుగా ఉంది సార్. మా ఆయన లేదు సార్, మా ఆయన చచ్చిపోయారు. ఆ పింఛన్ వస్తుంది సార్, వాలంటీర్లు ఇంటికి వచ్చి తెస్తా ఇస్తారు సార్. ఇంటికి వచ్చి వాళ్ళకి ఇస్తారు. మీరు పొదుపులో ఉన్నారు, నేను పొదుపులో డబ్బులు కూడా వేసారు సార్. మీరు 15,000 దాకా వచ్చాయి. దీని 45 సంవత్సరాల డబ్బులు కూడా వేసారు సార్. చాలా విషయాలుగా ఉంది సార్, చాలా పథకం పెట్టారు సార్, చాలా బాగుంది సార్. మీరు మా జగనన్న చాలా విషయాలుగా చేశారు. మా జగన్ వచ్చినప్పటి చాలా హ్యాపీగా ఉంది మాకు. చాలా వాలంటీర్ కూడా ఏ వస్తువు తక్కువ చేయకుండా మనం ఇంటికి వచ్చి మనకు సౌకర్యం చేస్తున్నారు సార్. అంత బాగుంది సార్, అదే ఆపరేషన్ చేసుకోవాలా. అది బాగలేక హాస్పిటల్ చాలా బాగా చూస్తున్నారు. కృష్ణమోహన్ సార్ కానీ నేను చూపించుకుంటుంది, అది చేస్తాం, ఫ్రీలో చేస్తాం అని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు సార్. అంత పథకాలు బాగుంటాయి సార్, చాలా ప్రశాంతం సార్. మీరు వచ్చినప్పుడు కలిసి మా పాపకు కూడా మా కూతురు కూడా అమ్మ ఒళ్ళు డబ్బులు చేరాయి, వాళ్ళ అత్త కూడా 40 సంవత్సరాల డబ్బులు కూడా చేరాయి సార్. అంత చాలా హ్యాపీగా ఉన్నారు, అంత ఖుషాలుగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ అమ్మా. సిక్రి ఆల్ ది కలెక్టర్స్ ఉంది, ఆల్ ది కలెక్టర్స్ తో నా స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఏంటంటే, మన జాయింట్ కలెక్టర్ హూఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆరోగ్య, హూస్ ఇన్ఛార్జ్ ఆఫ్ హెల్త్, కలెక్టర్స్ టుగెదర్ ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాల్సింది ఏంటంటే,
హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆరోగ్య ఆసర అనేది ఖచ్చితంగా అమలయ్యేట్టుగా, ఏమాత్రం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చూసుకునే కార్యక్రమం ఖచ్చితంగా చూసుకోండి. ఒకటి ఆరోగ్య ఆసరా అనేది ఒకటి ఖచ్చితంగా ఎక్కడా కూడా మిస్ కాకుండా ఉండేట్టుగా చర్యలు తీసుకోండి. రెండవది ఏమిటి అనంటే ఆరోగ్య మిత్ర. ఆరోగ్య మిత్ర అన్నది ఖచ్చితంగా హెల్ప్ డెస్క్తో కూడిన ఆరోగ్య మిత్ర ప్రతి హాస్పిటల్లోనూ అవైలబుల్గా ఉండాల. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ఆల్సో ఎన్ష్యూర్ దట్ ఆరోగ్య ఆసరా ఇస్ ఆల్సో గివన్. ఆరోగ్య పరంగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాస్పిటల్లో ఫెసిలిటీస్ని కూడా మానిటర్ చేయడానికి మీకు ఆరోగ్య మిత్రలు కళ్ళు చెవులు కూడా కావాలి. సో ఆరోగ్య మిత్రస్ కూడా ఖచ్చితంగా వ్యవస్థను కూడా వెంటనే, నేను ఇంతకుముందు బిఫోర్ ఐ అటెండెడ్ దిస్ మీటింగ్ ఐ స్పోక్ టు అనిల్ సెక్రటరీ హెల్త్, ఈ December 10th నాటికల్లా ఆరోగ్య మిత్ర వ్యవస్థ ఇంక్లూడింగ్ CCTV ఇంక్లూడింగ్ వీడియో కెమెరాస్తో సహా కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మాటిచ్చినారు. అది ఖచ్చితంగా అమలయ్యేట్టుగా కూడా చూసుకుంటాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గ్రామాలలో ఈ వార్డు సెక్రటేరియట్, గ్రామ సెక్రటేరియట్ పరిధిలో కూడా ఎవరైతే మన హెల్త్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో, హూమ్ వీఆర్ క్రిస్నింగ్ ఆల్సో యాజ్ ఆరోగ్య మిత్ర, అక్కడ వాళ్ళకు కూడా దే షుడ్ బికమ్ ఆరోగ్యశ్రీ రెఫరల్ పాయింట్. సో ఆరోగ్యశ్రీలో ఇవన్నీ హాస్పిటల్స్ ఎంపానెల్ అయి ఉన్నాయి, ఇక్కడ ట్రీట్మెంట్ మీకు ఫ్రీగా దొరుకుతుంది, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇక్కడికి మీరు వెళ్తే చాలు అని చెప్పడము, గైడెన్స్ ఇవ్వడము, ప్లస్ ఆరోగ్య మిత్ర విల్ ఆల్సో ఇన్ ద గ్రామ సెక్రటేరియట్ అండ్ వార్డ్ సెక్రటేరియట్, ఎందుకంటే విలేజ్ క్లినిక్స్ అండ్ వార్డ్ క్లినిక్స్ వచ్చేదాకా గ్రామ సెక్రటేరియట్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి, అండ్ వార్డ్ సెక్రటేరియట్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు దే షుడ్ గైడ్ పీపుల్. వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తారు అన్నది పబ్లిసిటీ కూడా ఇవ్వాలి ఆ వార్డు పరిధిలోను, ఆ గ్రామ పరిధిలోను. కాబట్టి అప్పుడు ఆ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆ గ్రామ సెక్రటేరియట్లో ఉన్న ఆరోగ్య మిత్రను వెంటనే వచ్చి కలిస్తే ఆరోగ్య మిత్ర ఆరోగ్యశ్రీ ఎంపానెల్ హాస్పిటల్కు ఫోన్ చేయడము, వాళ్ళను అటాచ్ చేయడము, అన్ని రకాలుగా అన్నీ కూడా చేస్తారు. ప్లస్ వాళ్ళ దగ్గరికి నుంచి పోతే ఏ ప్రతి వైద్యము కూడా ఆరోగ్యశ్రీ ఎంపానెల్ హాస్పిటల్లో చేయించుకోవడం ద్వారా ఫ్రీగా వైద్యం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ఎంపానెల్ తెలుసుకోకుండా ఏదంటే హాస్పిటల్కి పోతే ఫ్రీగా అయ్యే ఆపరేషను డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అవేర్నెస్ విచ్ ఇస్ ద ఆరోగ్యశ్రీ ఎంపానెల్ హాస్పిటల్, వేర్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ హాస్పిటల్ అనే అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది మేక్ ష్యూర్ ఆరోగ్య మిత్రాస్ ప్రజెంట్ ఇన్ ద గ్రామ సెక్రటేరియట్స్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ వాళ్ళందరికీ కూడా అది తెలిసి ఉండేలా, వాళ్ళ ద్వారా రెఫరల్ పాయింట్ ఖచ్చితంగా ఉండేట్టుగా December 10th కల్లా ఐ వాంట్ దిస్ ఎంటైర్ వ్యవస్థ టు బి క్రియేటెడ్ అండ్ అక్కడ వాళ్ళు ఉన్నారు అనేదానికి పబ్లిసిటీ కూడా ఇవ్వాలి. సో ఆ గ్రామ సెక్రటేరియట్ పరిధిలో, ఆ వార్డ్ సెక్రటేరియట్ పరిధిలో కమప్ విత్ సమ్ హోర్డింగ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ ఎడ్యుకేట్ పీపుల్. ఎందుకంటే రేపు దే విల్ బి ద రెఫరల్ పాయింట్ ఫర్ ఎనీథింగ్, కోవిడ్ దగ్గర నుంచి కోవిడ్ అయినా సరే, వేరే ఏ అదర్ ట్రీట్మెంట్ అయినా సరే ఫస్ట్ రెఫరల్ పాయింట్ వాళ్ళు అవుతారు. సో దట్ ఎడ్యుకేషన్, దట్ అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ సఫిషియంట్ పబ్లిసిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. సో దట్ యూ ప్లీజ్ మానిటర్ దట్. మనం కూడా జాయింట్ కలెక్టర్లు కూడా అప్పుడప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఎలా అమలు అవుతా ఉంది, ఆరోగ్య ఆసరా బాగానే ఇస్తున్నారా లేదా, ఆరోగ్య మిత్ర అక్కడ బాగా పనిచేస్తున్నారా లేదా, బాగా పట్టించుకుంటున్నారా లేదా, పేషెంట్ను డాక్టర్స్ బాగా చూసుకుంటున్నారా లేదా, ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా లేదా అనేది జాయింట్ కలెక్టర్లు కూడా అప్పుడప్పుడు హాస్పిటల్కి పోతూ ఉండాలి. వన్స్ ఇన్ అ వైల్ యూ నీడ్ టు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక అట్లీస్ట్ కలెక్టర్స్ లెవెల్లో ఒక ట్రిప్, ఒక్క విజిట్ అన్నా పెట్టుకోండి ఏదో ఒక హాస్పిటల్కు. జాయింట్ కలెక్టర్స్ హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ హెల్త్ చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా కనీసం వారానికి ఒక ట్రిప్, ఒక విజిట్ అన్నా పెట్టుకోండి. సో దట్ దే అండర్స్టాండ్
గ్రాస్ రూట్ లెవెల్లో వారానికి ఒక హాస్పిటల్ ఉన్న జేసీ లెవెల్లో ఉన్న వాళ్ళు పోవడం మొదలు పెడితే కొంచెం వ్యవస్థ మీద ఎక్కడన్నా ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే కరెక్షన్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో దట్ ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇస్ డన్. హరి హరి లైన్ లైన్ బెటర్ గా ఉంది హరి. ఇప్పుడు ఇంత ముందు డిస్కనెక్ట్ అయినటువంటి కడప సార్ హౌ వి గాట్ కనెక్టెడ్ సార్ ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్ట్ అవ్వాల్సిన కోరుతు సార్. సార్ ఇందాక అదే చెప్తున్నాను సార్, 1000 న్యూ ప్రొసీజర్స్ June 16, 2020 మొదలు పెట్టారు సార్. మన జిల్లాలో ఫస్ట్ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ మన పక్కన ఉంది సార్, ఆమె రమాదేవి గారు, మన చక్రాయపేట మండలం నుంచి సార్. షీ వాంట్స్ టు ఇంటరాక్ట్ అండ్ షేర్ హర్ ఎక్స్పీరియన్స్. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్, నా పేరు రమాదేవి సార్, మాది పాయలపల్లి చక్రాపేట మండలం సార్. నేను గర్భసంచిలో కొంచెం గడ్డు ఉంది అన్నారు సార్ అన్నకు. నేను ప్రైవేట్ హాస్పిటల్కి రాయచోటి పోయింది, అమీన్ హాస్పిటల్లోకి. వాళ్ళు 40-50 వేలు అవుతుందని అన్నారు సార్. నాకు అంత శక్తి లేక టాబ్లెట్లు తీసుకొని వచ్చినా సార్ ఇంటికి. ఇంటికి వచ్చిన మళ్ళీ ఎక్కువ నొప్పి వచ్చింటే మళ్ళీ కడప ఈ హాస్పిటల్కి వచ్చినా సార్, ఈయన చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆ హాస్పిటల్కి వచ్చినా సార్, నీకు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనకు జగన్ సార్ పెట్టినాడమ్మా, 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుంది, నీకు ఆపరేషన్ చేస్తానమ్మా నేను అని చెప్పినాడు సార్ ఆయన చంద్రశేఖర్ సార్. నాకు ఆపరేషన్ చేసినాడు, బాగా అన్నము అన్ని ఆయనే చూసుకున్నాడు సార్, భోజనం పెట్టినాడు, మాత్రలు ఇచ్చినాడు, ఆపరేషన్ చేసి ఇంటికి మళ్ళీ ఛార్జీలు ఖర్చులు కూడా ఇచ్చి పంపించినాడు సార్. నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది సార్, నా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నా, నాకు బాగుంది సార్, బాగా చేసి పంపించినాడు. ఈయన సార్ కూడా కలెక్టర్ సార్ ఆయనకు ఆపరేషన్ బాగా చేసినావా లేదా అని కూడా అడిగి సార్ని అడిగినాడు సార్, ఫోన్ చేసి బాగుంది బాగా చేసినాను అన్నాడు. నీ దయవల్ల నాకు ఆరోగ్యం బాగుంది సార్. అట్లే ఒకసారి నాయన దయవల్ల కూడా మా ఆయనకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి సార్, అప్పుడు కూడా మాకు బీదోళం సార్, ఏం చేసుకోలేము. అందుకోసము తిరుపతి రస హాస్పిటల్లో ఆయనకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నాం సార్. నీ దయవల్ల ఆయనకు ఆపరేషన్ అయింది. మాకు పింఛనీ కూడా వస్తాను సార్ ఆయనకు, వికలాంగుడు సార్ మా ఆయన, ఆయనకు పింఛనీ కూడా వస్తుంది. నేను గ్రూప్లో కూడా ఉండా సార్, శివసాయి గ్రూప్ అని గ్రూప్లో 2 లక్షలు మా గ్రూప్ రుణమాఫీ అయింది. 2 లక్షలు రుణమాఫీ అయింటే నాకు 2600 మొన్న ఒక విడత ఇచ్చినావని వచ్చి ఇచ్చిపోయినారు సార్, ఇచ్చినారు సార్. మళ్ళా ఇది వైఎస్ఆర్ చేత అని ఇది కూడా సార్, నాకు 45 ఏళ్ళుంటే దానికి 45 ఏళ్ళుంటే దాది కూడా డబ్బులు వచ్చింది సార్ నాకు, 18,750 రూపాయలు ఆ డబ్బులు కూడా వచ్చింది సార్. దానికి నేను గొర్రెలు తెచ్చుకున్నా సార్, ఆ గొర్రెలు మేపుకుంటా ఇట్లా వ్యవసాయం చేసుకుంటాను సార్ జీవనము. నీ దయవల్ల మాకు చాలా బాగా జరుగుతాను సార్, మీరు చల్లగా ఉండాలా, మీరు మీ ఎప్పటికీ మీరే సీఎంగా ఉండాలి సార్, మీరు చాలా బాగా చేస్తున్నారు సార్ మీరు. హెల్త్ డిపార్ట్మెంట్ మాకు షెడ్యూల్ కూడా ఇచ్చారు సార్, ఆరోగ్య మిత్రాస్ ట్రైనింగ్, కొత్త రిక్రూట్మెంట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ వీక్ సార్, విల్ ఫాలో ఆల్ యువర్ ఇన్స్ట్రక్షన్. ఆరోగ్య మిత్ర ఒకటి అండ్ ఆరోగ్య ఆసర అన్నది కూడా బాగా జరుగుతుందా లేదా అనేది కూడా జాగ్రత్తగా మానిటర్ చేయండి సార్. ఎస్పెషలీ హాస్పిటల్స్ నుంచి మీకు ఆపరేషన్ డేటా అంతా వస్తుంది కాబట్టి ఆ డేటాను కోరిలేట్ చేసుకుని ఆరోగ్య ఆసరా కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది కూడా పీరియాడికల్గా ఇన్స్పెక్ట్ చేస్తామండి. దట్స్ ఆల్సో వెన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ హరి. తర్వాత ఈస్ట్ గోదావరి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతూ మురళి. ఐ సీ యూ మురళి, ప్లీజ్ గో అహెడ్. సార్ నమస్కారం సార్. సార్ ఈరోజు సంజీవి హాస్పిటల్ నుంచి మేము మాట్లాడటం జరుగుతుంది సార్. మా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి సార్ టోటల్ గా 182 ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి సార్, దాంట్లో 92 గవర్నమెంట్, 90 ప్రైవేట్ ఉన్నాయి సార్. మొత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా సార్ మాకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయి, 16,11,530 కార్డ్స్ మనము ఇవ్వటం జరిగింది సార్. అదేవిధంగా సార్ గత సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ పథకంలో 119,000 మంది బెనిఫిషరీస్, 264 కోట్ల రూపాయలతో మనము ఈ పథకంలో వాళ్లను కవర్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా పథకంలో కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 29,000 మందికి 19 కోట్ల రూపాయలు వాళ్ళు పేషెంట్స్ డిశ్చార్జ్ అయినప్పుడు మనము అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ఆరోగ్య మిత్రులు కూడా 50 మందిని మనము కొత్తగా రిక్రూట్ చేసుకోవడం జరిగింది, వాళ్లకు ట్రైనింగ్ కూడా
కంప్లీట్ చేయడం జరిగింది సార్. తమరు ఏదైతే ఇందాక చెప్పినటువంటి ఆదేశాల ప్రకారము ఫస్ట్ ప్రయారిటీ కింద ఇది తీసుకొని తప్పకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ కు వచ్చే విధంగా చేస్తాం సార్. అదేవిధంగా సార్, ఈరోజు సంగడి గోవిందరాజు గారు అని చెప్పేసి ఇతను 33 సంవత్సరాల యువకుడు సార్, వాకల్పూడి గ్రామం నుంచి వచ్చారు. ఈ 2 రోజులు అయింది సార్ ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యి, వారు తమరితో ఒకసారి ఇంటరాక్ట్ అవుతారు సార్. నమస్తే గోవింద్. నా పేరు గోవిందరాజు అండి, కాకినాడ రూరల్ మండలం వాకల్పూడి గ్రామం నుంచి వచ్చాను సార్. నేను మామూలుగా వికలాంగుని చిన్నప్పటి నుంచి. 10 రోజుల క్రితం నేను నడుస్తుండగా ఇంటికట్ పడిపోను సార్, దానివల్ల తుంటి ఏం తిరిగిందని చెప్పారు, ఫ్రాక్చర్ అయిందన్నారు. అప్పుడు మా వాలంటీర్ కుర్రాడు మోహన్నే అప్రోచ్ అయ్యి ఇక్కడ సంజీవి హాస్పిటల్కి వచ్చి ఆరోగ్య మిత్రాన్ని కలిశాను సార్. వారు నన్ను దగ్గర ఉండి హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఉచితంగా నాకు ఎక్స్రే కొద్దిగా వైద్యం కూడా చేయించి ఆరోగ్యశ్రీ నీకు వర్తిస్తుందమ్మా నీకు చేస్తామని చెప్పారు సార్. ఆరోగ్య మిత్రం ఇంకో విషయం చెప్పాడు, 1000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే ఆరోగ్యశ్రీ ఇదివరకు ఈ స్కానింగ్ లేవమ్మా, ఇప్పుడు జగన్ గారు రేపు నుంచి కొత్తగా పెడుతున్నారు మన సీఎం గారు, అందులో నీకు కంపల్సరీ చేస్తాం సార్ చేస్తామని చెప్పారు సార్. వికలాంగుణ్ణి సార్, మామూలుగానే వికలాంగుణ్ణి, ఇప్పుడు పేదవాడిని చేయించుకోలేను, మీ దయ వల్ల ఏదో చదివిస్తుంది తీసుకోలేను సార్. ఎక్కువ విషయం చెప్పాలి సార్, ఇప్పుడు సీఎం అయ్యాక ఎక్కువ పథకాలు లబ్ధి పొందుకున్నాను నేనే సార్. ఇద్దరు పిల్లలు సార్, అమ్మఒడి పథకం 15,000 తీసుకున్నాం, నెలకు 3,000 పెన్షన్ తీసుకున్నాను సార్. ఈ హాస్పిటల్కి వచ్చిన కింద ఇదిగా లబ్ధి పొందుకున్నాను. నేను మామూలుగా టైలరింగ్ గుర్తు చేస్తాను సార్, ఇప్పుడు చేయూత పథకం కింద 10,000 రూపాయలు ప్రయత్నించారు, అది కూడా నేను అనుకున్నాను సార్. దగ్గర ఒక 60,000 మీరు అధికారంలోకి వచ్చాక సంవత్సరం నేను తీసుకున్నాను, ఎక్కువ లబ్ధి పొందుకుని నేనే సార్, అలా అర్హుణ్ణి నేనే ఉంటాను సార్. థ్యాంక్ యూ గోవింద్, ఆల్ ది బెస్ట్. మురళీదత్త, ఆరోగ్య ఆశ్ర అనేది కూడా జాగ్రత్తగా మానిటర్ చేస్తానండి. థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత గుంటూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్, మనకి ఈ ఆరోగ్యశ్రీ కింద 14,07,000 కార్డ్స్ ఉన్నాయి సార్ జిల్లాలో. ఈ సంవత్సరం సార్ మనం ఆరోగ్యశ్రీ కింద 45,705 మంది పేషెంట్స్కి 85 కోట్ల రూపాయలతో చికిత్స అందించడం జరిగింది సార్. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో మనకి 159 ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. అలాగే సార్, తమరు ఈ మొదలుపెట్టిన తర్వాత సార్ ఈ ఆరోగ్య ఆసరా 28,493 మంది పేషెంట్స్కి 17.8 కోట్లు ఆరోగ్య ఆసరా కింద అందించడం జరిగింది సార్. ఆరోగ్య ఆసరా అందుకున్న పేషెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు సార్, నా పక్కనే కూర్చున్నాడు సార్, లక్ష్మీనారాయణ అని చెప్పి అతను తమతో మాట్లాడతాడు సార్. తమరు గుర్తుండే ఉంటుంది సార్, ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని తమరు గుంటూరు జిల్లా నుంచే ప్రారంభించారు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లక్ష్మీనారాయణ మాట్లాడతారు సార్. నమస్కారం సార్, నా పేరు లక్ష్మీనారాయణ అండి, గుంటూరు గవర్నమెంట్ అండి. బేదారి మేసన్ సార్. ఆరోగ్యం బాగోకపోతే గుంటూరు ఒమేగా హాస్పిటల్ వెళ్ళాను సార్, అక్కడికి వెళ్ళాక ఆరోగ్య మిత్రాన్ని కలిసి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు, అన్నీ ఉచిత పరీక్షలు చేసినాక క్యాన్సర్ అని తేలింది సార్. 7 క్రీములు పెట్టాలన్నారు, పెట్టారు సార్. ఒక్కో క్రీముల తప్పున 4,750 రూపాయలు పడ్డాయి సార్. తర్వాత సర్జరీ జరిగింది సార్ ఆరోగ్యశ్రీ మీద. తర్వాత దాసా కింద 10,000 రూపాయలు పట్టాయి సార్. తర్వాత మళ్ళీ మా మిసెస్కి డాక్టర్ ఆఫ్ ఆరోగ్య మీ ద్వారా 10,000 రూపాయలు పట్టాయి సార్. తర్వాత ఈ రైతు భరోసా కింద 8,000 రూపాయలు పట్టాయి సార్. అజ్ఞానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మంచిదే లక్ష్మీ అన్న, థ్యాంక్ యూ అన్న. లక్ష్మీ అన్న యా ఆనంద, థ్యాంక్ యూ అన్న ఆనంద్ అన్న. తర్వాత శ్రీకాకుళం అన్నది, తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్ట్ కావాల్సిందిగా. యా నివాస్ తీసుకోవాలి సార్. సార్, ఈరోజు మా జిల్లాలో 2,434 ప్రొసీజర్స్ మనం స్టార్ట్ చేయడానికి చాలా ధన్యవాదాలు సార్. మా జిల్లాలో 2018 నుంచి ఇప్పుడు దాకా 72,570 ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్ కి 179 crores మనం
వాళ్ళు బెనిఫిట్ అయ్యారు సార్. అలాగే ఆరోగ్య ఆసరా కింద ఒక 12,701 బెనిఫిషరీస్ 7,90,00,000 రూపాయలు ఆసరా అమౌంట్ కూడా వాళ్ళు పొందారు సార్. ఈరోజు తమతో మాట్లాడడానికి ఒక కొత్త పథకాల్లో మనం ఆస్టియోమెలిటిస్ అని తన పాపకి వచ్చినటువంటి ఆ వ్యాధులు అండ్ దాని నుంచి ఈ కొత్త పథకాల్లో సర్జరీ చేసుకోవాలని చెప్పి వచ్చినటువంటి మీసల కృష్ణ ఆయన తమతో మాట్లాడడానికి ఉన్నారు సార్. ఆయన జలమూరు మండలం కరకవలస గ్రామం చెందిన వ్యక్తి సార్. ఆయనకి సార్ నమస్తే. జగనన్న నమస్తే. నమస్తే కృష్ణ. మాది శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం కరకవలస అనే మాలమూల గ్రామం సార్. మాది మా పాప ఆడుతో అనుకోకుండా పడిపోయింది. 4 సంవత్సరాల వయసు. అది చిన్న వాపు వచ్చింది. బయట హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాం. వాళ్ళ 10 రోజులు ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ 10 రోజుల తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. వెళ్తే వాళ్ళు స్కానింగ్ ఎక్స్రే ఇలాంటివి తీశారు. 40-50 వేలు సర్జరీ అవుతుంది. ఇది ఆరోగ్య గుర్తించదు అని చెప్పారు. కానీ నాకు తెలిసిన వాలంటరీ ఈ మధ్య మన జగనన్న పెట్టాడు. ఇది తప్పకుండా ఎంత హాస్పిటల్లో ఆరోగ్య శ్రీమిత్ర కలవండి. తప్పకుండా గమనిస్తుందంటే నిన్నే జాయినింగ్ అయ్యాను. జాయినింగ్ అయిన గంటల్లోనే ట్రీట్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇది జరగడం నాకు చాలా అదృష్టం. ఇది అలాగే అమ్మఒడి కూడా వర్తిస్తుంది. మా నాన్నగారు పెన్షన్ కూడా వస్తుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారి న్యాయంలో నేను కూడా పేషెంట్ని. నాకు ఎంఆర్ఐ స్కానింగ్ ఆయన జరిగింది. ఇలా మీరు మాలాంటి జాత పెద్దలకి ఇలాంటి స్కీములు పెట్టడం నిజంగా మా అదృష్టం. ఇలాంటి స్కీముల ద్వారా మీరు పెడితే మేము ఏ హాస్పిటల్కి ప్రైవేట్కి వెళ్ళాలనుకుంటే మీ పేరు చెప్పుకుని ఈ ఆరోగ్యలో జాయిన్ అవుతాం. నాకు ఈ పథకాలు పెట్టినందుకు హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నివాస్. ఇంట్రాక్షన్ కంప్లీట్ అయ్యి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఏదో పెట్టాలి కదా. ప్రోగ్రాం వల్ల ఏదైనా ప్రోగ్రాం చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం చేయడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ నిజంగా ఇంత ఎక్కువ ఉంటుందని అంటే దేవుడు దయదలిచినందుకు, ప్రజలు దీవించినందుకు, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని కాయినందుకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. దీనివల్ల ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.